సెమీ కండక్టర్స్ యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో కండక్టర్స్ ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ మీద వీడియో చేస్తాను స్టే ఇక్కడ ఒక బీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను సో బ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ ఉండాలి అంటే దెర్ విల్ బీ నో గ్యాప్ గ్యాప్ ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్తో పాస్ అయితే మాకు అనేది కరెంట్ ఫ్లో దట్ ఈస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అంటాం అందుకే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది దట్ ఈస్ కాల్ కండక్టర్స్ అవి ఇన్సులేటర్స్ లో దెర్ విల్ బీ లార్జ్ గ్యాప్ లార్జ్ గ్యాప్ ఉంటుంది బ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ మిడిల్ లో సెమీ కండక్టర్స్ లో అంటే వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ లో గ్యాప్ ఉంటుంది మరి బాగా చిన్న గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ వల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే దెన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది చాలా తక్కువ ఉంటాయి వన్ కంపేర్ టు కండక్టర్స్ సో ఇలా సెమీ కండక్టర్స్ అనేవి టూ టైప్స్ గా ఉన్నాయి దట్ ఈస్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ దెన్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే మేము దీన్ని ప్యూర్ సెమీ కండక్టర్స్ అని కూడా అనొచ్చు ఓకే సో హూస్ కండక్టివిటీ ఇంక్రీజ్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ సో మేము ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్ ఏముంటాయంటే సిలికాన్ జర్మేనియం ఓకే సో ఇక్కడ సిలికాన్ జర్మేనియంకి మేము రై టెంపరేచర్ రైస్ చేసే కొద్దీ అవి కండక్టివిటీ ఇన్క్రీజ్ అయిపోతుంది ఓకే దట్ ఈస్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోతాయి దానివల్ల మాకు అనేది కరెంట్ ఫ్లోయింగ్ ఎక్కువైపోతుంది కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము చూసుకుంటే సో ఇలా ఉండడం వల్ల మేము టెంపరేచర్ రైజ్ చేస్తే ఇలా బాండ్ అనేవి బ్రేక్ అయిపోతాయి బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి ఈ ఫ్రీగా ఉండడం వల్ల బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లకి ఎలక్ట్రాన్స్ అనేది బాగా మూవ్ అవుతుంటాయి ఓకే దట్ ఈస్ కాల్డ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కువైపోతుంది దట్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో అదే ఎక్స్ట్రెన్సిక్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇవి కండక్టర్స్ అనేవి నార్మల్ రూమ్ టెంపరేచర్లు యూస్ చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యూజింగ్ టీవీ అవన్నీ అనుకోండి టీవీ అనేది నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది దాన్ని మేము ఏమి టెంపరేచర్ రైస్ చేయము ఓకే కండక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి సో అలాంటప్పుడు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అనేవి యూజ్ అవ్వవు ఓకే ఇంక్రీ ప్రతిసారి మేము టెంపరేచర్ రైస్ చేయలేము అందుకే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఏమవుతుందంటే ఇంప్యూరిటీ అనేది యాడ్ చేయాలి ప్యూర్ కండక్టర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఉంది కదా దీంట్లో అనేది సర్టన్ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే మాకు అనేది ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ వస్తాయి దానివల్ల కండక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాం దాన్ని మేము డోపింగ్ అంటాం ఓకే సో సో డోప్డ్ ఇంటూ ప్యూర్ సెమికండక్టర్ సో ఇలా ప్యూర్ కండక్టర్స్ దట్ ఇంట్రెన్సిక్ సెమికండక్టర్స్ లో ఇంప్యూరిటీ అనేది యాడ్ చేస్తే దాని యొక్క కండక్టివిటీ ఇంక్రీజ్ అయిపోతుంది దాన్ని మేము ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం స్టార్ట్ అయిన్ ఇంప్యూరిటీ ఆర్ యాడ్ ఇన్ టూ ప్యూర్ సెమీ కండక్టర్స్ దాన్ని మేము ఎక్స్ట్రెన్సిక్ కండక్టర్స్ అంటాం ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ వచ్చేసి టూ టైప్స్ ఏ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాం అనే దాని మీద బేస్ అయ్యి టూ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి ఓకే దట్ ఈస్ ఎక్స్టెన్సిక్ సెమికండక్టర్స్ ఒకటి వచ్చేసి పీ టైప్ దీన్ని మేము పాజిటివ్ టైప్ అంటాం ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్స్ ఓకే సో ఎన్ టైప్ కండక్టర్స్ చూసుకుంటే ద ఇన్ విచ్ మేజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రతి చోట ఇదే డెఫినేషన్ ఉంటారు నేను ఈ వీడియోలో డెఫినేషన్తో పాటు సింపుల్గా అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నాను ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీ యాడ్ చేసే దాని మీద అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ప్యూర్ ఇంటెన్సిక్ కండక్టర్ తీసుకుంటాం దట్ ఈస్ దీన్ని మేము ప్యూర్ కండక్టర్ అంటాం ఓకే సో ప్యూర్ సెమీ కండక్టర్ వచ్చేసి సిలికాన్ తీసుకుందాం లేదా జర్మీనియం తీసుకుందాం ఈ దీంట్లో మేము ఇంప్యూరిటీ యాడ్ చేయాలి ఓకే సో ఇక్కడ ఇంప్యూరిటీ ఏమి యాడ్ చేస్తున్నాం విఫ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫరస్ యాంటిమోని దెన్ ఆర్సెనిక్ ఓకే ఇలాంటివి ఇక్కడ ఇవి యాడ్ చేస్తే ఏమవుతుందంటే అంటే సిలికాన్ ఆటమ్ ఆర్ రిప్లేస్డ్ బై ఫాస్ఫరస్ ఆర్ ఆర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఒక స్ట్రక్చర్ లాగా చూపిస్తాం ఇక్కడ చూడండి ఎన్ టైప్ అంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీ ఐటమ్ యాడ్ చేస్తే అంటే పెంట వ్యాలెంట్ ఎన్ టైప్ అంటాం ఓకే సో అవి ఏమేమంటే ఫాస్ఫరస్ యాంటీమోని ఆర్సని పెంట వ్యాలెట్ అంటే లాస్ట్ వ్యాలెన్షియల్లో ఫైవ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి ఓకే దాన్ని మేము పెంట వ్యాలేట్ అంటాం సో అలాంటివి ఏమేమి ఉన్నాయంటే ఫాస్ఫరస్ యాంటీమోని ఆర్సని ఓకే సో సిలికాన్ తీసుకురా ఇక్కడ తీసుకునేది మేము ప్యూర్ సెమీ కండక్టర్స్ కాబట్టి సిలికాన్ తీసుకుందాం సో ఇక్కడ సిలికాన్స్ అనేవి ఇలా ఉంటాయి సిలికాన్ 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 సో సిలికాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి ఫోర్టీ సో దీంట్లో లాస్ట్ ఆటర్ వ్యాలెన్స్ షెల్ లో ఫోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నెక్స్ట్ టూ ఎస్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రిపీ టూ 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 వచ్చేసి ఫోర్ సో ఫోర్ ఎలక్ట్రాన్స్ వేసుకున్నాం ప్రతి చోట ఓకే సో ఇలా వేసుకోవడం వల్ల ఈ టూ టూ ఎలక్ట్రాన్ మధ్య బాండ్ వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ వేరే బాండ్తో బట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇలా ప్యూర్ సెమీ కండక్టర్ని తీసుకొని ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాం అవునా ఇంప్యూరిటీ ఏమేమి యాడ్ చేయొచ్చు అంటే పెంటవాలెట్ అన్నాం ఆ లో ఏమేమి వస్తాయి ఫాస్ఫరస్ యాంటిమొని ఆసని ఎందుకంటే ఇవి రెండిట్లో లాస్ట్ అవుట్ బ్యాలెన్స్ షెల్లు అనేది ఫైవ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫాస్ఫరస్ యాంటిమని ఆసని బట్ సిలికాన్కి నియర్లీ ఉండేది తీసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్రిస్టల్ తీసుకున్నాం అనుకోండి ఇలా ఉన్నాయి క్రిస్టల్ ఓకే ఈ క్రిస్టల్లో మేము నియర్లీ ఈక్వల్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది అవునా ఒకవేళ మేము దీనికన్నా చిన్న ఉన్న ఇంప్యూరిటీ యాడ్ చేస్తే ఇలా ఆటమ్స్ అనేది మిడిల్ వెళ్ళిపోతే కనిపించదు పెద్దది తీసుకుంటే కూడా ప్రాబ్లమే అందుకే మేము నియర్లీ ఈక్వల్ ఉన్న ఇంప్యూరిటీనే యాడ్ చేయాలి ఓకే సో సిలికాన్కి నియర్లీ ఈక్వల్ అంటే ఫాస్ఫరస్ వస్తుంది ఎందుకంటే అటామిక్ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అదే మేము యాంటీమని ఆటోనిక్ తీసుకుంటే దీని యొక్క అటామిక్ నంబర్స్ హై ఉన్నాయి స్ అటామిక్ నెంబర్ వచ్చేసి థర్టీ త్రీ దెన్ యాంటీమని అటామిక్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ సో దీ హ్యూజ్ గ్యాప్ కదా అందుకే నియర్లీ ఈక్వల్ ఉన్న ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాం సిలికాన్ కి ఫాస్ఫరస్ నియర్లీ ఈక్వల్గా ఉంటుంది ఓకే సో ఇందులో ఫైవ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తున్నాం అనుకోండి ఫైవ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి సో వన్ టూ త్రీ ఫోర్ సరిపోయింది ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది ఈ ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల మాకు అనేది కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు చూసింటారు ఇలా ది బ్యాలెన్స్ బౌండ్ అండ్ దెన్ ఇది వచ్చేసి కనెక్షన్ బ్యాండ్ సో ఏమవుతుందంటే ఇక్కడ మేము నార్మల్గా ఇంట్రన్సెక్స్ అమ్మ కండక్టర్లు ఏం చేస్తాము ఇంక్రీజ్ చేయడానికి కండక్టివిటీ టెంపరేచర్ రైజ్ చేస్తాం చాలా ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది టెంపరేచర్ రైజ్ చేయడానికి టెంపరేచర్ రైజ్ మీన్స్ బాండ్ అనేది బ్రేకింగ్ బాండ్ బ్రేక్ చేయడానికి చాలా ఎనర్జీ ఇవ్వాలి బట్ ఇక్కడ ఏం లేదు ఫ్రీ ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉంది బట్ వీ నీట్ చాలా తక్కువ ఎనర్జీ ఇచ్చిన కూడా ఇనఫ్ దట్ ఈస్ అయోనైజేషన్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో అయోనైజేషన్ ఎనర్జీ ఈస్ ఇనఫ్ సో ఇక్కడ అయోనైజేషన్ ఎనర్జీ అంటే దట్ ఈస్ డోనార్ లెవెల్ ఇక్కడ డోనర్ ఇది ఓకే సో ఇది డోనార్ కాబట్టి ఇక్కడ వరకు మాక్సిమం ఉంటుంది అది సో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ అయినైజేషన్ ఎనర్జీ ఇస్తున్నాయి ఇక్కడ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అయిపోతాయి అవునా సో దిస్ ఈజ్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎలక్ట్రాన్స్ విట్ ఈస్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇలా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ నుంచి మాకు అనేది వితౌట్ మచ్ ఎఫర్ట్స్ అప్లై చేయకుండానే అంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఇవ్వకుండానే మాకు చాలా తక్కువ ఎనర్జీలోనే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇక్కడ ఇలా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఓకే సో ఇఫ్ ప్యూర్ సిలికాన్ ఈజ్ డోప్డ్ విత్ ఫిఫ్త్ ఏ గ్రూప్ పెంట వైలెంట్ ఇంప్యూరిటీ ఐటమ్స్ ఇవి ఓకే సో ఫస్ఫరస్ ఆరికానిక్ ఐటమ్వి బట్ ఇక్కడ నేను నియర్లీ ఈక్వల్ తీసుకున్నాను కాబట్టి ఫాస్ఫరస్ యాడ్ చేస్తే మేము సమ్ ఆఫ్ ద సిలికాన్ ఐటమ్ ఆర్ రిప్లేస్డ్ బై ఫాస్ఫరస్ సో ఇక్కడ ఫాస్ఫరస్ తో రిప్లేస్ అయిపోతాయి యాక్చువల్లీ క్రిస్టల్లో ఒకే వన్ టూ త్రీ ఐటమ్స్ ఉండవు ది క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అంటే జస్ట్ ఫ్యూ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే దాంట్లో చాలా అమౌంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది వచ్చేస్తాయి సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక ట్రెండ్ ఉండకా చాలా ఉంటాయి అందుకే ఎలక్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఓకే సో ఇలా రీప్లేస్ అయిపోతే ఫాస్ఫరస్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యాస్ ఫైవ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ చెప్పిన నేను ఫైవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి వేరు యాజ్ అ సిలికాన్ హ్యాస్ ఫోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది ఫోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో దర్ బి ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఈ ఫ్రీ టు మూవ్ త్రూ ద వాయిల్స్ ఆఫ్ క్రిస్టల్ సో ఇక్కడ వాయిల్స్ అంటే ఇక్కడ ఖాళీ జగా ఉంది కదా దాన్ని మేము వైడ్స్ అంటాం సో ఇక్కడ వాయిడ్స్ ఆఫ్ క్రిస్టల్ నుంచి ఎలక్ట్రాన్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది హోల్స్ కూడా ఉంటాయి హోల్స్ ఎందుకంటే ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చాం మేము బాండ్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు ఆ బాండ్స్ బ్రేక్ అవ్వడం వల్ల హోల్స్ కూడా క్రియేట్ అవుతాయి ఎలక్ట్రాన్సే ఎక్కువ ఉంటాయి హోల్స్ తక్కువ ఉంటాయి సో దట్ ఈస్ ఇక్కడ మేజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అంటాము మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వచ్చేసి హోల్స్ అని అంటాం ఓకే వెనుక ఇప్పుడు పీ టైప్ సెమికండక్టర్స్ పీ టైప్ కండక్టర్స్ అంటే ద కండక్టర్స్ ఇన్ విచ్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ ఇక్కడ అంటే ఇఫ్ ప్యూర్ సిలికాన్ ఇస్ డోప్డ్ విత్ థర్డ్ ఏ గ్రూప్ దట్ ఈస్ ట్రైవ్యాలెంట్ ఇంప్యూరిటీ థర్డ్ ఇయర్ గ్రూప్ ఎందుకంటే ఇక్కడ ట్రైవలెంట్ ఇంప్యూరిటీ ఉండాలి దట్ ఈస్ లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి త్రీ ఉండాలి ఓకే దట్ ఈస్ అవి బోరాన్ అల్యూమినియం ఇండియం దాంట్లో వస్తుంది ఓకే సో ఇక్కడ సి లైక్ బోరాన్ అల్యూమినియం అండ్ గ్యాలియం సో సమ్ ఆఫ్ ద సిలికాన్ ఆటమ్స్ ఆర్ రీప్లేస్డ్ బై థర్డ్ ఇయర్ గ్రూప్ ఆటమ్స్ సో ఇక్కడ చూద్దాము సిలికాన్ అటామిక్ నంబర్స్ మాకు తెలుసు ఆల్రెడీ ఫోర్టీన్ ఓకే ఇక్కడ అల్యూమినియమే ఎందుకు తీసుకున్నామంటే నేను చెప్పాను ఆల్రెడీ నియర్లీ ఈక్వల్ ఉన్న ఆటమే తీసుకోవాలి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఓకే సో ఇక్కడ వచ్చేసి బోరాన్ చాలా చిన్నగా అయిపోతుంది ఎందుకంటే బోరాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఓకే అండ్ దెన్ అల్యూమినియం వచ్చేసి థర్టీన్ అండ్ నెక్స్ట్ ఇండియన్ని తీసుకుంటే ఫార్టీ నైన్ వస్తుంది అండ్ దెన్ గ్యాలియం తీసుకుంటే మేము థర్టీ వన్ వస్తుంది అటామిక్ నెంబర్ ఓకే సో నియర్లీ ఈక్వల్ అనేది థర్టీన్ అల్యూమినియం ఉంది ఓకే సో దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగేషన్ తీసుకుంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి సిక్స్ త్రీ ఎస్ టూ దెన్ త్రీ పి వన్ వ్యాన్ఎస్ ఎలక్ట్రాన్లో వచ్చేసి త్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకే దెన్ సిలికాన్లో ఫోర్ ఉంటాయి ఓకే అందుకే ఇక్కడ సిలికాన్ మేము ఫోర్ తీసుకున్నాము దెన్ ఇది బాండ్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ ఇలా ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి అల్యూమినియం తీసుకున్నాం మేము అల్యూమినియం డోప్ చేస్తాం అల్యూమినియం లో ఉండేది త్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే సో ఇక్కడ త్రీ దాంట్లో బాండింగ్ ఫామ్ అయిపోతుంది బట్ ఇంకొకటి రిమైనింగ్ మిగిలి ఉంది అంటే మిగిలి అంటే ఇది ఏముంది హోల్ ఎందుకంటే దెర్ విల్ బి నో ఎలక్ట్రాన్ అట్ దట్ సైడ్ సో అక్కడ ఏం ఎలక్ట్రాన్ లేదు కాబట్టి హోల్ అనేది ఉంటుంది ఇక్కడ ఇలా సో ఒకే అల్యూమినియం ఉండదు నేను చెప్తున్నాను దెర్ విల్ బి ఏ క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అంటే అలాగే ఆటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అల్యూమినియం కొంచెం డోప్ చేసినా కూడా చాలా హోల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అక్కడ ఓకే సో ఇక్కడ హోల్స్ క్రియేట్ అయితే ఇక్కడ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి ఓకే అది ఎనర్జీ ఇస్తున్నాయి మేము ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ వస్తుంది దెన్ మళ్ళీ ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది దెన్ దీనికన పైన ఇంకొక సిలికాన్ ఆటం ఉంటుంది దాంట్లో నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్ ఇక్కడ వస్తుంది దాని ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది సో ఇలా హోల్స్ అనేది మేజారిటీ చార్జ్ క్యారియర్స్ ఇక్కడ చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ హోల్స్ అనేది ఉంటాయి బట్ ఇక్కడ యాక్సెప్టర్ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది ఇక్కడ అనేది డొనేట్ చేస్తుంది అందుకే ఇక్కడ అనేది డోనర్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఈజీగా కండక్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా ఉంటుంది సో సమ్ అమ్మో ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ వెళ్ళిపోతాయి కొన్ని ఎలక్ట్రాన్స్ ఓకే సో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేది వెళ్ళిపోతే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఇక్కడ అనేది హోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే మేము దీన్ని మేము మేజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అని అంటాం మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్ అంటాం ప్రై వ్యాలెంట్ ఇంపేరిటీ దట్ ఈస్ స్పీడ్ సెమీ సెమికండక్టర్లో సో ఇక్కడ చూసినామంటే సిలికాన్ ఆటమ్స్ ఆర్ రీప్లేస్ విత్ థర్డ్ ఏ గ్రూప్ ఆటమ్స్ సో ఆ థర్డ్ ఏ గ్రూప్ ఆటమ్స్ వచ్చేసి అల్యూమినియం ఓకే సో ఇక్కడ రీప్లేస్ అయిపోవడం వల్ల థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యాస్ త్రీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సో చెప్పిన త్రీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉన్నాయి ఇక్కడ ఓకే వేరే సిలికాన్ హ్యాస్ ఫోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సో ద ఎలక్ట్రాన్ వ్యాకెన్సీ ఆర్ ద పాజిటివ్ హోల్ ఇస్ ఫామ్ సో ఇక్కడ పాజిటివ్ హోల్ అనేది ఫామ్ అవుతుంది హోల్ ఫామ్ అవుతుంది సో దీన్ని మేము ట్రైవ్యాలెంట్ ఇంప్యూరిటీ ఆడటంతో వచ్చిన పి టైప్ సెమికండక్టర్స్ అయితే ఓకే సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ ఇక్కడ వచ్చేసి మేము పెంటావాలెట్ టైప్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం దెన్ ఇక్కడ వచ్చేసి ట్రై వైలెంట్ ఇంప్యూరిటీ ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ద పి టైప్స్ట ఎన్ టైప్స్